హాయ్ ఫ్రెండ్స్, వచ్చేస్తుందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే స్నాక్ రెసిపీ ఫ్రైడ్ ఎగ్ పఫ్స్. ఎలాంటి బట్టర్ నెయ్యి లేకుండా కేవలం ఇంట్లో ఉండేవాటితోనే ఈ ఎగ్ పఫ్స్ని ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్ పఫ్స్ చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో చేస్తే అచ్చం బేకరీలో చేసే ఎగ్ పఫ్స్ లానే వస్తాయి. మరి ఇంకెందుకులే, బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం, రండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదాపిండిని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ సాల్ట్ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదాపిండితో చేస్తున్నాను, కావాలంటే మీరు గోధుమపిండితో అయినా సరే చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే వాటికన్నా మైదాపిండితో చేసుకుంటేనే ఎగ్ పఫ్స్ టేస్టీగా మంచి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగానే కలుపుకోవాలి, లేదంటే ఎగ్ పఫ్స్ ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదాపిండిని, 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 2 కలుపుకొని బైండింగ్ కోసం ఇలా బ్యాటర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీని రెడీ చేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని, సన్నగ కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకుంటే స్టఫింగ్ కోసం కర్రీ రెడీ అయిపోయినట్టే. ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని పిండిలో నుంచి ఇలా చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. తర్వాత దీనిని మైదా పిండిలో డిప్ చేసుకొని చపాతీలాగా బాగా స్ప్రెడ్ చేస్తూ షీట్లా చేసుకోవాలి. దీనిని కుదిరినంత పల్చని షీట్లా స్ప్రెడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే 7-8 షీట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా షీట్స్లా చేసుకున్న వాటిలో నుంచి ఒకటి తీసుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న మైదా బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ పైన అప్లై చేసిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్ పెట్టుకొని మళ్ళీ బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలానే మనం రెడీ చేసుకున్న అన్ని షీట్స్ని వేసుకొని ఈ బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. లాస్ట్ లేయర్ పైన ఈ బ్యాటర్ని అప్లై చేసుకోనక్కర్లేదు. ఎగ్ పఫ్స్ కోసం మనం ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడిని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా లేయర్స్లా చేసుకున్న షీట్స్ని 4 సెట్స్ స్క్వేర్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకోవాలి. తర్వాత వీటిని 6 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక్కొక్క షీట్ పార్ట్ని తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకుంటూ కొంచెం పెద్దగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న షీట్ పైన ముందుగా రెడీ చేసుకున్న కర్రీని వేసుకోవాలి. అలాగే దీనిపైన ఎగ్ స్లైస్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ షీట్లో నుంచి ఫస్ట్ లేయర్ని తీసుకొని ఇలా కర్రీ అండ్ గుడ్డు మొత్తం కవర్ అయ్యేలా కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన ఆయిల్లో వేయించుకుంటున్నప్పుడు కర్రీ బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత 4 సైడ్స్ కూడా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలానే అన్ని షీట్స్లో కర్రీని గుడ్డుని పెట్టి కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఫస్ట్ లేయర్ రాకపోతే, ఇంతకుముందు మనం ఎక్స్ట్రా పార్ట్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని మన షీట్ ఏ సైజులో ఉందో ఆ సైజులో చేసుకొని షీట్ పైన పెట్టుకొని కర్రీని అండ్ ఎగ్ స్లైస్ని పెట్టి కర్రీ అండ్ గుడ్డు కవర్ అయ్యేలా కవర్ చేసుకోవచ్చు.
అండ్ ఫోర్ సైడ్స్ కూడా మడుచుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వాటిపైన వాటర్తో ఇలా ప్రెస్ చేసుకుంటే లేయర్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఈ పఫ్స్ని వేసుకొని వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. టూ సైడ్స్ తిప్పుకుంటూ ఎర్రగా అండ్ క్రిస్పీగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పఫ్స్ను కూడా వేసుకొని వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన స్నాక్ రెసిపీ ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి. వీటిని సాస్లో డిప్ చేసుకొని పచ్చిమిర్చి నంచుకుంటూ తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది అనుకోండి. కరకరలాడుతూ ఎగ్ పఫ్స్ని బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదూ. ఈ ఎగ్ పఫ్స్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేస్తే మేము పెట్టే వీడియోస్ వెంటనే మీ వరకు వచ్చేస్తాయి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.